హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి రెవల్యూషన్స్ గురించి చూద్దాం అంటే మనకు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో సరే ఒక రెవల్యూషన్ బిట్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట అంటే మనకు హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ అంటే దేనికి సంబంధించిందని కానీ లేకపోతే ఈ విప్లవాలను చేసింది ఎవరు కానీ లేకపోతే ఏ సంవత్సరాల్లో ఈ విప్లవాలు వచ్చాయనేసి మనకు ఏదో ఒక బిట్ అనేది మనకు తప్పకుండా ఉంటుంది అనమాట సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రెవల్యూషన్ టాపిక్ వచ్చేసి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్క ఎగ్జామ్లో అయినా సరే ఒక బిట్ గ్యారంటీగా ఉంటుందండి సో ఈ రెవల్యూషన్స్ గురించి మనము ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాం ఫస్ట్ హరిత విప్లవం గురించి చూద్దాం హరిత విప్లవం అంటే ఏంటంటే దీన్ని ఏమంటాము గ్రీన్ రెవల్యూషన్ అంటాము సో ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించిందంటే వ్యవసాయ ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం కోసము ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది చేశారనమాట సో ఈ ఈ హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ ఎంఎస్ స్వామినాథన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ హరిత విప్లవం ఏ టైంలో అంటే ఏ కాలంలో జరిగిందంటే పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అరవై ఏడు టైంలో మనకు ఈ హరిత విప్లవం అనేది జరిగిందనమాట సో మనకు హరిత విప్లవం అంటే ఏంటి గ్రీన్ రెవల్యూషన్ అంటాము ఇది దేనికి సంబంధించిందంటే వ్యవసాయం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం కోసం హరిత విప్లవం చేశారనమాట దీని యొక్క పితామహుడు హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ ఏ కాలంలో అంటే పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అరవై ఏడు టైంలో మనకు ఈ హరిత విప్లవం అనేది జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం శ్వేత విప్లవం అంటే వైట్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ వచ్చేసి మనకు పాల ఉత్పత్తిని పెంచడం కోసం మనకు వైట్ రెవల్యూషన్ అయితే జరిగిందనమాట ఈ ఈ శ్వేత విప్లవాన్ని ఏమంటామంటే ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఆపరేషన్ వరద అనేసి కూడా పిలుస్తారనమాట శ్వేత విప్లవాన్ని అలాగే వైట్ రెవల్యూషన్ అని కూడా పిలుస్తాము పాల ఉత్పత్తిని పెంచడం కోసం వైట్ రెవల్యూషన్ సో ఈ వైట్ రెవల్యూషన్ యొక్క పితామహుడు ఎవరంటే వర్గీయస్ కురియన్ వర్గీయస్ కురియన్ ఇది వచ్చేసి వైట్ రెవల్యూషన్కి సంబంధించింది అలాగే మనకు వైట్ రెవల్యూషన్కి సంబంధించిన విప్లవం ఏ కాలంలో జరిగిందంటే పంతొమ్మిది వందల నుంచి తొంభై ఆరు వరకు మనకు వైట్ రెవల్యూషన్ అనేది ఈ వైట్ రెవల్యూషన్ అనేది జరిగిందనమాట సో మళ్ళీ ఒకసారి చూద్దాం శ్వేత విప్లవం శ్వేత విప్లవం అంటే ఏంటంటే వైట్ రెవల్యూషన్ అలాగే ఈ శ్వేత విప్లవాన్ని ఏమని పిలుస్తాము ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఆపరేషన్ వరద అని కూడా పిలుస్తాము దేనికోసం చేశారంటే పాల ఉత్పత్తిని పెంచడం కోసం నెక్స్ట్ శ్వేత విప్లవ పితామహుడు ఎవరు వర్గీయ కురియన్ అదే ఏ సంవత్సరంలో జరిగిందంటే శ్వేత విప్లవం పంతొమ్మిది వందల డెబ్బై నుంచి తొంభై ఆరు వరకు మనకు శ్వేత విప్లవ కాలం నెక్స్ట్ ఇప్పటి వరకు మనకు రెండైతే అయిపోయినాయి నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం ఎల్లో రెవల్యూషన్ ఎల్లో రెవల్యూషన్ అంటే ఏంటంటే మనకు దేనికి రెవల్యూ ఎల్లో రెవల్యూషన్ వచ్చేసి మనకు నూనె గింజలు పప్పు ధాన్యాల దిగుబడి పెంచడం కోసం మనకు ఎల్లో రెవల్యూషన్ అనేది జరిగిందనమాట సో ఎల్లో రెవల్యూషన్ని మనకు ఎవరు అంటే ఎల్లో రెవల్యూషన్ యొక్క పితామహుడు ఎవరంటే మిస్టర్ శామ్ పిట్రోడా శామ్ పిట్రోడా శామ్ పిట్రోడా వచ్చేసి మనకు ఎల్లో రెవల్యూషన్ యొక్క పితామహుడు అనమాట మిస్టర్ శామ్ పిట్రోడా ఎల్లో రెవల్యూషన్ దేనికి సంబంధించిందంటే నూనె గింజలు పప్పు ధాన్యాల దిగువతిని పెంచడం కోసం మనకు ఎల్లో రెవల్యూషన్ జరిగింది అలాగే ఎల్లో రెవల్యూషన్ కపితామహుడు ఎవరంటే మిస్టర్ సామ్ పిట్రోడా ఇది ఏ కాలంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎల్లో రెవల్యూషన్ కాలం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నీలి విప్లవం చూద్దాం నీలి విప్లవం అంటే ఏంటంటే మనకు బ్లూ రెవల్యూషన్ అనమాట ఈ బ్లూ రెవల్యూషన్ వచ్చేసి చేపల ఉత్పత్తిని పెంచడం కోసం మనకు ఈ నీలి విప్లవం అనేది జరిగింది అనమాట సో ఈ బ్లూ రెవల్యూషన్ వచ్చేసి మనకు ఫిష్ అండ్ ఆక్వా అనేసి కూడా మనకు వస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు అంటే ఆక్వాకల్చర్కి సంబంధించి కూడా మనము బ్లూ రెవల్యూషన్ కిందనే చెప్తాము సో ఇది వచ్చేసి మనకు ఈ నీలి విప్లవం బ్లూ రెవల్యూషన్ యొక్క పితామహుడు ఎవరంటే డాక్టర్ అరుణ్ కృష్ణన్ అరుణ్ ఓకేనా అలాగే నీళ్ళు విప్లవం యొక్క కాలం వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి మనకు రెండు వేల రెండు వరకు నీళ్ళు విప్లవం నీళ్ళు విప్లవం అంటే ఏంటి బ్లూ రెవల్యూషన్ అంటాము అలాగే ఫిష్ అండ్ ఆక్వా ఉత్పత్తికి సంబంధించింది అనేసి కూడా చెప్తాము అలాగే చేపల ఉత్పత్తిని పెంచడం కోసం ఈ బ్లూ రెవల్యూషన్ అనేది జరిగింది బ్లూ రెవల్యూషన్ యొక్క పితామహుడు ఎవరంటే అరుణ్ కృష్ణన్ అదే నీలి విప్లవం యొక్క కాలం వచ్చేసి మనకు పంతొమ్మిది వందల మూడు నుంచి రెండు వేల రెండు వరకు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ రెవల్యూషన్ చూద్దాం రెడ్ రెవల్యూషన్ వచ్చేసి మనకు మాంసం ఉత్పత్తిని పెంచడం కోసం రెడ్ రెవల్యూషన్ దేనికోసం అంటే మాంస ఉత్పత్తిని పెంచడం కోసం అలాగే రెడ్ రెవల్యూషన్ వచ్చేసి టమోటా కూడా చెప్తారు టమోటా ఉత్పత్తి కోసం కూడా మనము రెడ్ రెవల్యూషన్గా చెప్తారనమాట సో రెడ్ రెవల్యూషన్ అంటే ఏంటి మాంసం ఉత్పత్తిని పెంచడం అలాగే టమోటాకు సంబంధించి కూడా మనకు రెడ్ రెవల్యూషన్గా చెప్తాము అలాగే దీని యొక్క పితామహుడు వచ్చేసి మనకు తివారీ రెడ్ రెవల్యూషన్ యొక్క పితామహుడు ఎవరంటే తివారీ ఇది వచ్చేసి మనకు రెడ్ రెవల్యూషన్ ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో రెడ్ రెవల్యూషన్ జరిగింది రెడ్ రెవల్యూషన్ వచ్చేసి మనకు రెడ్ రెవల్యూషన్ అంటే మాంసం ఉత్పత్తిని పెంచడం కోసం అలాగే టమాటా ఉత్పత్తికి సంబంధించింది కూడా అలాగే రెడ్ రెవల్యూషన్ యొక్క పితామహుడు వచ్చేసి మనకు తీవారి అలాగే రెడ్ రెవల్యూషన్ కాలం వచ్చేసి పంతొమ్మిది వందల సంవత్సరం నెక్స్ట్ బ్రౌన్ రెవల్యూషన్స్ గురించి చూద్దాం బ్రౌన్ రెవల్యూషన్ చూద్దాం బ్రౌన్ రెవల్యూషన్ అంటే మసాలా దినుసుల ఉత్పత్తికి సంబంధించింది అలాగే ఉత్పత్తిని పరచడం నెక్స్ట్ తోళ్ళ ఉత్పత్తులను పెంచడం ఈ రెండు వచ్చేసి మనకు లెదర్ అండ్ కోకో అని కూడా చెప్తారనమాట లెదర్ అండ్ కోకోకి సంబంధించి బ్రౌన్ రెవల్యూషన్ బ్రౌన్ రెవల్యూషన్ వచ్చేసి మసాలా దినుసుల ఉత్పత్తిని అభివృద్ధిని పెంచడం నెక్స్ట్ తోళ్ళ ఉత్పత్తులను పెంచడం సింపుల్గా ఏం చెప్తామంటే లెదర్ అండ్ కోకో ఉత్పత్తులకు సంబంధించిన రెవల్యూషన్ ఏదంటే బ్రౌన్ రెవల్యూషన్ అలాగే దీని యొక్క పితామహుడు వచ్చేసి మిస్టర్ హిర్లాల్ చౌదరి హిర్లాల్ చౌద్రి వచ్చేసి బ్రౌన్ రెవల్యూషన్ యొక్క పితామహుడు అనమాట బ్రౌన్ రెవల్యూషన్ అంటే ఏంటి మసాలా దినుసుల ఉత్పత్తిని అభివృద్ధి పరచడం అలాగే తోళ్ల ఉత్పత్తిని పెంచడం దీని యొక్క బ్రౌన్ రెవల్యూషన్ సింపుల్గా ఏమని చెప్తామంటే లెదర్ అండ్ కోకో ఉత్పత్తులకు సంబంధించింది అనేసి చెప్తాము దీని యొక్క పితామహుడు ఎవరంటే హిర్లాల్ చౌద్రి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ రెవల్యూషన్ చూద్దాం గోల్డెన్ రెవల్యూషన్ అంటే ఏంటంటే మనకు పండ్లు ఉత్పత్తిని పెంచడం పండ్లే కాదండి పండ్లు కానీ తేనె అలాగే హార్టిక హార్టికల్చర్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటికి సంబంధించి మనము అన్నిటిని కలిపి గోల్డ్ రెవల్యూషన్ అనేసి చెప్తాం అనమాట పండ్లు అలాగే తేనె దేని కూడా మనకు గోల్డ్ రెవల్యూషన్స్కే వస్తుంది నెక్స్ట్ ఆర్టికల్చర్ దానికి సంబంధించింది కూడా మనకు గోల్డ్ రెవల్యూషన్ అనమాట సో దీన్ని వచ్చేసి తుతేజ్ నిర్పాక్ తుతేజ్ వచ్చేసి మనకు గోల్డ్ రెవల్యూషన్ యొక్క పితామహుడు అనమాట తుతేజ్ నెక్స్ట్ గోల్డ్ రెవల్యూషన్ యొక్క కాలం వచ్చేసి మనకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల మూడు వరకు మనకు గోల్డెన్ రెవల్యూషన్ యొక్క కాలము చూసారా గోల్డెన్ రెవల్యూషన్ అంటే ఏంటి పండ్లు అలాగే తేనె ఉత్పత్తులను పెంచడం కోసము అలాగే దీని యొక్క పితామహుడు వచ్చేసి తుతేజ్ అనమాట నిర్పాక్ తుతేజ్ అలాగే గోల్డెన్ రెవల్యూషన్ యొక్క కాలం వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల మూడు నెక్స్ట్ నెక్స్ట్ గ్రే రెవల్యూషన్ చూద్దాం గ్రే రెవల్యూషన్ వచ్చేసి మనకు ఎరువుల ఉత్పత్తి వృద్ధి చేయటాన్ని గ్రే రెవల్యూషన్ అనేసి పిలుస్తామన్నమాట సో ఇక్కడ మనకు ఈ గ్రే రెవల్యూషన్కి సంబంధించి ఎరువుల ఉత్పత్తి వృద్ధి చేయడం అలాగే నెక్స్ట్ దీని యొక్క కాలం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల వరకు మనకు గ్రే రెవల్యూషన్ అనేది జరిగిందనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ రెవల్యూషన్ చూద్దాం నెక్స్ట్ సిల్వర్ రెవల్యూషన్లు ఏంటంటే కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం మనకు వచ్చేసి సిల్వర్ రెవల్యూషన్ అనమాట ఇది వచ్చేసి శ్రీమతి ఇందిరాగాంధీ సిల్వర్ రెవల్యూషన్ యొక్క పితామహరాలు ఎవరంటే ఇందిరా గాంధీ ఇది సిల్వర్ రెవల్యూషన్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల సంవత్సరంలో మనకు సిల్వర్ రెవల్యూషన్ జరిగిందనమాట సిల్వర్ రెవల్యూషన్ అంటే ఏంటంటే కోడుగుడ్ల ఉత్పత్తిని పెంచడం సిల్వర్ రెవల్యూషన్ యొక్క పితామహరాలు ఎవరంటే గాంధీ నెక్స్ట్ సిల్వర్ రెవల్యూషన్ యొక్క కాలం వచ్చేసి రెండు వేల సంవత్సరం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పింక్ రెవల్యూషన్ చూద్దాం పింక్ రెవల్యూషన్ అంటే ఫార్మాసిటికల్ ఉత్పత్తుల పెంపకం అలాగే రొయ్యల ఉత్పత్తిని పెంచడాన్ని వచ్చేసి మనము పింక్ రెవల్యూషన్ అనేసి పిలుస్తామన్నమాట ఈ పింక్ రెవల్యూషన్లో ఉల్లిపాయలు కూడా అండి ఉల్లిపాయలు పింక్ రెవల్యూషన్ అంటే మనకు ఫార్మాసిటికల్ ఉత్పత్తుల పెంపకం వస్తుంది నెక్స్ట్ రొయ్యల ఉత్పత్తిని పెంచడం వస్తుంది నెక్స్ట్ ఉల్లిపాయల పెంపకం కూడా మనకు పింక్ రెవల్యూషన్ కిందనే వస్తుంది ఇది వచ్చేసి దుర్గేష్ పటేల్ అనమాట ఈ పింక్ రెవల్యూషన్ యొక్క పితామహుడు ఎవరంటే దుర్గేష్ పటేల్ ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో మనకు ఈ పింక్ రెవల్యూషన్ అనేసి వచ్చిందనమాట నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి మనకు రెవల్యూషన్స్ మళ్ళీ ఇంకోసారి అయితే చూద్దాం మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం హరిత విప్లవం వచ్చేసి మనకు గ్రీన్ రెవల్యూషన్ ఇది వచ్చేసి వ్యవసాయము ఆహార ధాన్యాలను ఉత్పత్తిని పెంచడము అలాగే హరిత విప్లవ పితామహుడు వచ్చేసి మనకు ఎంఎస్ స్వామినాథన్ నెక్స్ట్ శ్వేత విప్లవం అంటే పాల ఉత్పత్తికి సంబంధించింది ఈ వైట్ రెవల్యూషన్ యొక్క పితామహుడు వచ్చేసి వర్గీయస్ కురియన్ నెక్స్ట్ ఎల్లో రెవల్యూషన్ వచ్చేసి మనకు నూనె గింజలు పప్పు ధాన్యాల దిగుబతులను పెంచడం కోసం నెక్స్ట్ నీలి విప్లవం నీలి విప్లవం అంటే బ్లూ రెవల్యూషన్ అని పిలుస్తాము ఇది వచ్చేసి చేపల ఉత్పత్తిని పెంచడం నెక్స్ట్ రెడ్ రెవల్యూషన్ అంటే మాంసం ఉత్పత్తిని పెంచడం బ్రౌన్ రెవల్యూషన్ వచ్చేసి మసాలా దినుసుల ఉత్పత్తిని అభివృద్ధి చేయడం తోళ్ళ ఉత్పత్తులను పెంచడం అంటే బ్రౌన్ రెవల్యూషన్కి మనము లెదర్ అండ్ కోకో ఉత్పత్తులకు సంబంధించింది అనేసి కూడా చెప్తారనమాట నెక్స్ట్ గోల్డెన్ రెవల్యూషన్ చూద్దాం ఈ గోల్డెన్ రెవల్యూషన్ వచ్చేసి మనకు దేనికి సంబంధించిందంటే పండ్ల ఉత్పత్తిని పెంచడం అలాగే పండ్ల అలాగే తేనె ఉత్పత్తులను కూడా పెంచడాన్ని గోల్డెన్ రెవల్యూషన్ అంటాము ఇదే కాకుండా నెక్స్ట్ గోల్డెన్ ఫైబర్ విప్లవం ఉంది గోల్డెన్ ఫైబర్ విప్లవం వచ్చేసి దేనికి సంబంధించిందంటే జనపనారకు సంబంధించింది అనమాట గోల్డెన్ ఫైబర్ గోల్డెన్ ఫైబర్ విప్లవం వచ్చేసి జనపనారకు సంబంధించింది నెక్స్ట్ గ్రే రెవల్యూషన్ వచ్చేసి ఎరువుల ఉత్పత్తి అభివృద్ధి చేయడం కోసం నెక్స్ట్ సిల్వర్ రెవల్యూషన్ వచ్చేసి కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం ఇది వచ్చేసి దీ సిల్వర్ రెవల్యూషన్ యొక్క పితామహరాలు ఎవరంటే ఇందిరాగాంధీ అనమాట నెక్స్ట్ పింక్ రెవల్యూషన్ చూద్దాం పింక్ రెవల్యూషన్ వచ్చేసి ఫార్మాసూటికల్ ఉత్పత్తుల కోసం నెక్స్ట్ రొయ్యల ఉత్పత్తిని పెంచడం నెక్స్ట్ అలాగే ఉల్లిపాయల ఉల్లిపాయల ఉత్పత్తిని పెంచడం కోసం కూడా మనకు పింక్ రెవల్యూషన్ అండి నెక్స్ట్ ఆక్వాకల్చర్ హార్టికల్చర్ సారీ హార్టికల్చర్కి సంబంధించి కూడా మనకు స్వర్ణ విప్లవంగానే చెప్తాము అంటే మనకు స్వర్ణ విప్లవంగా చెప్తాము నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక విప్లవం ఏంటంటే ఫైబర్కి సంబంధించిందండి ఇందాక మనము సిల్వర్ ఫైబర్ విప్లవం సిల్వర్ ఫైబర్ సిల్వర్ ఫైబర్ విప్లవం అంటే మనకు ఏమొస్తుందంటే పత్తి సిల్వర్ ఫైబర్ విప్లవం వచ్చేసి మనకు పత్తికి సంబంధించింది నెక్స్ట్ అలాగే రౌండ్ విప్లవం అని కూడా ఉందండి రౌండ్ విప్లవం రౌండ్ విప్లవం వచ్చేసి బంగాళాదుంప రౌండ్ విప్లవం దేనికి సంబంధించిందంటే బంగాళాదుంప నెక్స్ట్ ప్రోటీన్ విప్లవం కూడా ఉందండి ప్రోటీన్ విప్లవం వచ్చేసి మనకు వ్యవసాయంలో అధిక ఉత్పత్తికి సంబంధించింది ఇది వచ్చేసి నరేంద్ర మోడీ గారు దీన్ని రూపొందించారనమాట ఈ ప్రోటీన్ విప్లవాన్ని అయితే సో చూసారు కదా సిల్వర్ ఫైబర్ విప్లవం అంటే మనకు పత్తికి సంబంధించింది నెక్స్ట్ రౌండ్ విప్లవం వచ్చేసి బంగాళాదుంపకు సంబంధించింది దీంతోపాటు మనకు ప్రోటీన్ విప్లవం ప్రోటీన్ విప్లవం వచ్చేసి మనకు దేనికి సంబంధించిందంటే వ్యవసాయానికే సంబంధించింది అధిక ఉత్పత్తిని పెంపొందించడానికి ఈ ప్రోటీన్ విప్లవం యొక్క పితామహుడు వచ్చేసి మనకు మోదీ గారు ఇవి వచ్చేసి విప్లవాల గురించి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి